శుభోదయం ప్రియ మిత్రులారా, ఈ ఉదయకాల దైవ ధ్యానమునకు స్వాగతం పలుకుతున్నా. దేవుని పరిశుద్ధ వాక్య భాగంలో నుండి అపోస్తలుడైన పౌలు తీతుకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 14వ వచనాన్ని చదువుకుని దేవుని వాక్యాన్ని ధ్యానము చేద్దాం. మనవారును నిష్ఫలులు కాకుండా నిమిత్తము అవసరమును బట్టి సమయోచితముగా సత్క్రియలను శ్రద్ధగా చేయుటకు నేర్చుకొనవలెను. దేవుడి పరిశుద్ధ వాక్య భాగమును మన వినికిడిలో ఆశీర్వదించునుగాక. ఆమేన్. ప్రియమిత్రులారా, మనము నిష్ఫలులుగా ఉండకూడదు అనేది దేవుని యొక్క కోరిక. ఫలములు లేని అంజూరుపు చెట్టును ప్రభువారు శపించారు కదా. ఫలములు కలిగిన వారంగా ప్రయోజనకరమైన వ్యక్తులుగా ఉండాలని ప్రభు కోరుకుంటూ ఉన్నాడు. మీరు బహుగా ఫలించుట వలన నా తండ్రి మహిమపరచబడును, ఇందువలన మీరు నా శిష్యులగుదురు. తండ్రి అయిన దేవునికి మహిమ. మనము క్రీస్తు ప్రభు వారికి శిష్యులము కాగలగాలి అంటే మనము ఫలములు కలిగిన వారంగా ఉండాలి. నిర్జల మేఘాలలాగా ఫలములు లేని చెట్లలాగా ఉండడము దేవునికి ఎంతమాత్రమూ ఇష్టము లేదు. కాబట్టి మన ఫలము నిలిచి ఉండాలి. మెట్టుకు నిష్ఫలులు కాకుండా ఉండాలి. ఇది పరిశుద్ధాత్మ దేవుడు మన నుండి ఆశిస్తున్నటువంటిది. నిష్ఫలులు కాకుండా ఉండాలంటే అవసరమును బట్టి సమయోచితముగా సత్క్రియలు చేయటానికి శ్రద్ధ కలిగి ఉండాలి. శ్రద్ధ కలిగి ఉండుటకు నేర్చుకోవాలి. ఇది ప్రభు నేర్పుతున్న పాఠం. సమయోచితంగా సత్క్రియలు చేద్దాం. ప్రస్తుత సమయంలో ఈ కరోనా మహమ్మారి ప్రపంచాన్ని గజగజలాడిస్తూ ఉంది. రకరకాల ఇబ్బందులు ప్రజలు ఎదుర్కొంటూ ఉన్నారు. ఈ తరుణంలో మనం ఏం చేయాలి? ఈ సమయానికి మనం చేయవలసిన పనేంటి? దీని మీద మనం దృష్టి పెట్టవలసిన అవసరం ఉంది. మొదటిగా, ఎందరైతే ఈ కరోనా బారిని పడ్డారో వారందరి కొరకు మనం కన్నీళ్లతో ప్రార్థన చేద్దాం. రెండవదిగా, ఆరోగ్యం పాడి ఆర్థికంగా వెనకబడి సహాయం కొరకు ఎదురు చూసేవారు ఉంటారు. నీ సహోదరులలోనే కొందరు వారికి ఆర్థిక సహాయం అందించడానికి సిద్ధంగా ఉందాం. కరోనా బారిని పడి ఏ పనికి వెళ్ళలేక ఇంటిలోనే ఉండే పరిస్థితి, కాస్త తగ్గుముఖం పట్టింది కానీ తినడానికి ఏమీ లేని పరిస్థితి, పౌష్టికాహారం తింటే తప్ప కోలుకోలేనటువంటి దయనీయ పరిస్థితుల్లో చాలామంది ఉన్నారు. వారెవరిని అడగలేరు, వేదనతో ఎదురు చూస్తూ ఉన్నారు. వారిని గుర్తించి నీ చేతనైన సహాయం, నువ్వు చేయగలిగిన సహాయం వారికి చేయడానికి నువ్వు పూనుకో. మాటలు చెప్పేవారు చాలామంది ఉన్నారు, చేతల్లో చూపేవారు కొందరే ఉన్నారు. గుట్టుచప్పుడు కాకుండా నీ సహోదరులకు సహాయం చేయడానికి పూనుకో. ఆరోగ్యం క్షీణించిన వేళ వారికి వైద్యం చేయించుకోవడానికి అవసరమైన ధనం ఉంది, కానీ కృంగిపోయినా వారి హృదయాన్ని బలపరిచే మంచి మాటలు కొరువైపోయాయి. ధైర్యం చెప్పేవారు తక్కువైపోయారు. అనవసరమైన కల్పిత వార్తలతో భయాందోళనకు గురి చేసేవారు ఎక్కువయ్యారు. ఈ తరుణంలో సమయోచితంగా ఒక సత్క్రియ చేయాలంటే వారికి ధైర్యం కలిగే ఒక రెండు మంచి మాటలు చెప్పు. అలసిన వాణిని మాటల చేత ఊరడించు జ్ఞానం అన్నారు కదా ప్రభు. అవును ప్రియమిత్రమా, అలసిపోయిన మన ప్రియ సహోదరులను మాటల చేత ఊరడించు. ఇది సత్క్రియే. కృంగదీసే మాటలు చెప్పి ప్రజలను భయకంపితులను చేయడం అది దేవునికి ఇష్టం లేని కార్యం. కృంగిపోయి అలసిపోయి
ఇక మరణమే నాకు శరణ్యం అనుకునే పరిస్థితిలో ఉన్న వారిని కూడా నీవు పరిశుద్ధాత్మ దేవుని సహాయంతో ఆదరించగలిగితే, వారిని ఓదార్చగలిగితే వారు బలం తెచ్చుకుంటారు, మరలా ప్రభు కొరకు బలమైన సాక్షులుగా పనిచేయగలుగుతారు, ఈ సమస్యను జయించగలుగుతారు. అట్టి రీతిగా సమయోచితంగా సత్క్రియలు చేయడానికి నేర్చుకుందాం. నిష్ఫలులు కాకుండా ఫలము కలిగిన వారంగా జీవిందాం. అట్టి కృప పరిశుద్ధాత్మదేవుడు మనకు అనుగ్రహించునుగాక. ఆమేన్.